వెల్కమ్ బ్యాక్ టు మ్యాగి తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను ఈవినింగ్, కూల్ కూల్ క్లైమేట్తో అనమాట. సో ఈవినింగ్ 5:30 అయిందండి, సండే వ్లాగ్ ఇది. సో సండే ఊరికే చాలా రోజులు అయిపోయిందండి బయటికి వెళ్ళి. జస్ట్ అట్లా బయటకు వెళ్దాం అనుకుంటున్నా, ఏం లేదు, జస్ట్ మెయిన్ బజార్కి వెళ్దామని బయలుదేరాం. సో కారం కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకుందాము అని బయలుదేరాం అనమాట. సో నేనైతే మాస్క్ అయితే తీసుకుంటున్నా వెళ్ళడానికి. సో అదనమాట, ఫైనలీ నేను వెళ్ళిన పని ఒకటి అయిందండి. ఎస్పెషలీ సూపర్ వ్లాగ్ అని చెప్పొచ్చు ఈ వీడియోలో. ఇది చాలా త్వరగా నేను ఎడిట్ చేసేస్తున్నాను, ఎందుకు అంటే మీ అందరికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి. నేను ఒక షాప్ ఎక్స్ప్లోర్ చేశానండి, నిజంగా సూపర్ అనమాట. ఏలూరులో చుట్టుపక్కల ఎవరున్నా సరే బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువగా యూజ్ చేస్తాం అనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళే షాప్ విజిట్ చేయండి. ఎందుకంటే అన్నీ 100 రూపీస్ లోపే అనమాట. మళ్ళీ మ్యాక్ కంపెనీ బ్రాండెడ్ వస్తువులన్నీ ఉన్నాయి. సో మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ కారం పర్చేస్ చేస్తున్నానండి. సో కారం తీసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి దొరకలేదు. సో దొరకలేదు కదా అని ఇంకా బ్యాక్ రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు నాకు ఒక షాప్ కనిపించింది అనమాట. సో ఇది ఆ షాప్. షాప్ నేమ్ అయితే ఈయన నేమ్ అయితే చూపించలేదండి, బట్ కారం ఉంటుంది కదా, సో దాని పక్కనే ఈ షాప్ అనమాట. మ్యాక్సిమం అందరికీ ఏలూరులో మెయిన్ బజార్లో కారం ఎక్కడ అమ్ముతారో అన్నది మీకు తెలుసు కదా. కారం షాపులు పక్కనే ఇది, అంటే మెయిన్ బజార్లోకి వెళ్ళే దారిలోనే స్టార్టింగ్లోనే ఉందండి మేకప్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి. సో అస్సలు కన్ఫ్యూజన్ అయితే ఏం పడాల్సిన అవసరం లేదు, చాలా చాలా ఈజీగా మీకు అడ్రస్ అయితే దొరుకుతుంది. సో చూసారు కదా చాలా బాగున్నాయండి. అసలు ప్లాస్టిక్ వస్తువులు కూడా అవన్నీ కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. నేను మీకు ఒకటి వన్ బై వన్ నేను మీకు చూపిస్తూ ఉంటాను. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, కాస్ట్లీ కూడాను. సో నేను ఇక్కడ నెయిల్ పెయింట్స్ చూస్తున్నానండి. అసలు నెయిల్ పెయింట్స్ అలాగే నెయిల్ కటర్స్ చిన్నపిల్లలు ఇవి పెద్దోళ్ళు కూడా చాలా బాగున్నాయి అనమాట. సో అంటే క్వాలిటీ చాలా బాగుంది. సో ఇక్కడ మ్యాక్ కంపెనీ నెయిల్ పెయింట్స్ అండి, నెయిల్ పాలిష్లు అయితే కాదు, నెయిల్ పెయింట్స్. జస్ట్ ఓన్లీ 30 రూపీస్ అంతే. సో అసలు అయితే వెయిట్ చేయదు, చక్కగా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అంత తక్కువ ప్రైస్లో మళ్ళీ మనకు దొరకవు కాబట్టి. సో నేను చెప్తున్నా ఇదేమీ ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో చూసారు కదా 30 రూపీస్ అనమాట. ఇటు పక్క ఉన్నాయన్నీ కూడా 30 రూపీసే. అండ్ ఐలైనర్ ఉంది, అండ్ ఏడిఎస్ కంపెనీ వాళ్ళు అన్నీ కూడా ఉన్నాయండి. సో ఐలైనర్, వాటర్ ప్రూఫ్ కాజల్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. ఎస్పెషల్ నాకు ప్లాస్టిక్ వస్తువులు అంటారా, ఇవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో మనకి ఏలూరులో చాలా షాప్స్లో దొరుకుతాయి, బట్ కాకపోతే మేకప్ వస్తువులు మాత్రం చాలా బాగున్నాయి. సో నేను అందుకే అమ్మాయిలకి ఎస్పెషల్లీ చెప్తున్నాను. సో మేకప్ వస్తువులు కావాలి అంటే షూర్ తప్పకుండా వెళ్ళండి. సో నేను వన్ బై వన్ చూసుకుంటూ వెళ్తున్నా అనమాట. సో ఇక్కడ చూసారా, ఇవన్నీ నేను మీకు చూపించే అన్నీ కూడా 10 రూపీస్ అండి. సో ఫెయిర్ అండ్ లవ్లీ అంట, ఫీల్ అండ్ లవ్లీ అంట మా వారు చూపిస్తున్నారు. సో ఇలాంటివి మాత్రం తీసుకోవద్దు, నేను ఎంకరేజ్ చేయను. సో కాకపోతే కొంచెం బ్రాండెడ్ పైన నేమ్స్ ఉంటాయి కదండి, అవి తీసుకోండి, ఎందుకంటే అవి కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. సో మార్కర్లు, అండ్ నెక్స్ట్ చిన్నపిల్లలకి డిఫరెంట్గా హెయిర్ బ్యాండ్స్, సో హెయిర్ క్లిప్స్, అండ్ నెక్స్ట్ నార్మల్గా ఎరేజర్స్, పెన్సిల్స్ ఇలాంటివి అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి కూడా. చిన్నపిల్లలకి అలాంటివి ఇస్తే అట్రాక్టివ్గా కూడా ఫీల్ అవుతారు. సో బ్యాండ్స్ చూసారు కదండి, సో అదైతే సెట్ మొత్తం 10 రూపీస్ అనమాట. సో చాలా తక్కువ ప్రైస్ కదండి. కానీ నేనైతే ఏం పర్చేస్ చేయలేదు, ఎందుకు అంటే అప్పుడే చూశాను షాప్ని. సో చూశాను కదా, కంగారులో ఏది పడితే అది తీసుకుంటాను. రేపు మార్నింగ్ ప్రశాంతంగా వెళ్ళి నాకు నచ్చినవన్నీ కూడా పర్చేస్ చేద్దామని చెప్పేసి నేనైతే ఏం పర్చేస్ చేయలేదండి. సో నేను వెళ్తాను, కంపల్సరీ వెళ్తాను. సో వెళ్ళిన తర్వాత నేను ఏం పర్చేస్ చేశాను అన్నది కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో చూసారు కదా, ఇక్కడ నేను బ్యూటీ బ్లెండర్ చూపిస్తున్నా. సో ఇది జస్ట్ ఓన్లీ 10 రూపీస్ మాత్రమే. సో ఈ లైన్ అంతా కూడా నేను చూపించేదంతా కూడా 10 రూపీస్ అండి. ఎస్పెషలీ నాకు హెయిర్ కోమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. సో ఎందుకు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట హెయిర్ కోమ్స్. సో అవి కూడా జస్ట్ ఓన్లీ 20 రూపీస్ మాత్రమే అని అన్నారు. బట్ వెళ్ళి ప్రశాంతంగా ఒక 2 అవర్స్ వెతుక్కొని చూసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి పర్చేస్ చేయడానికి. నాకు షాపింగ్ అనేది గబగబా షాపింగ్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట. సో మంచిగా చూసుకొని నాకు నచ్చినవి తీసుకోవడం ఇష్టం. నాకు 20 రూపీస్ అయినా సరే నేను చాలా చాలా జాగ్రత్తగా దాచుకుంటాను. సో నేను ఇక్కడ మేకప్ బ్రషెస్ చూపిస్తున్నానండి, అవి 90 రూపీస్ అంట. సో బాగున్నాయి, పర్వాలా. క్వాలిటీ వైజ్ అయితే ఇంకా అంత తక్కువ ప్రైస్లో బ్రషెస్ వస్తున్నాయి అంటేనే బెటర్ కదా. సో అంత ఏమీ లేవు, ఫుల్ క్వాలిటీ అయితే ఏం లేదు.
జస్ట్ నార్మల్గా ఉన్నాయి అంతే. కాకపోతే ఇలాంటి బ్రషెస్ నేను 120 రూపీస్కి నేను డీమార్ట్లో తీసుకున్నానండి. అక్కడ మీద ఇంకా మనకు ఒక తగ్గినట్టే కదా. సో జస్ట్ ఓన్లీ నేను ఇక్కడ చూసాను అన్నీ 100 రూపీస్ లోపే, అక్కడ 90, 100, 150 అని ఉంది. సో అన్ని మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా 100 రూపీస్ లోపే నేను చూసానండి. సో ఇది ఇది వచ్చేటప్పటికి మనకి కాంపాక్ట్ అన్నమాట, 40 రూపీస్, జస్ట్ ఓన్లీ 40 రూపీస్కి కాంపాక్ట్ దొరకడం అనేది చాలా కష్టం. అన్ని ఏడిఎస్ కంపెనీ అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న అన్నీ కూడా ఏడిఎస్ కంపెనీయే ఉన్నాయి అక్కడ. సో ఓకే, అయితే నేనైతే మీకు మంచి వ్లాగ్ నేను మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మిర్రర్. సో ఈ మిర్రర్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకు అంటారా, జస్ట్ నార్మల్గా నేను వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు సో నాకు మిర్రర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు అది చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూసిన బ్యూటీ బ్లెండర్స్ అనమాట. సో ఇన్ని బ్లెండర్స్ ఉన్నాయి చూసారా. సో అవన్నీ కూడా జస్ట్ ఓన్లీ 60 రూపీస్ మాత్రమే. సో ఇన్ని బ్లెండర్స్ చూడగానే నాకు ఎంత హ్యాపీ అనిపించేసింది. ఎందుకంటే నా దగ్గర ఉంది ఒక బ్లెండర్ని అండి, అది కూడా నేను 100 రూపీస్ పెట్టి పర్చేస్ చేశాను. సో ఇక్కడ ఇన్ని బ్లెండర్స్ కలిపి 60 రూపీస్ అంట. సో బెటర్ కదా. సో ఇక్కడ వచ్చేటప్పటికి వెట్ వైప్స్ అండి. సో ఫేస్కి మన మేకప్ క్లీన్ చేసుకునేవి. అండ్ ఇవి జస్ట్ నార్మల్గా ప్యాలెట్ అనమాట, ఐ షాడో ప్యాలెట్. సో అలాగే ఇక్కడ లిప్స్టిక్స్ చూసారా, వామో ఎన్ని లిప్స్టిక్సో కదా. అన్నీ కూడా ఎంత క్లాసీ లుక్కో, అసలు నాకైతే భలే కనిపించింది. అక్కడ లిప్స్టిక్స్ దగ్గర నుంచి అస్సలు రాబుద్ది కాలేదు, ఎందుకంటే నాకు లిప్స్టిక్స్ అనేటప్పటికి నాకు చాలా ఇష్టం అండి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ నేనైతే డ్రెస్ బట్టి నేను కలర్స్ వేసుకోవాలి కదా. నాకు వీడియోస్కి ఎక్కువగా లిప్ కలర్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. అందులో నాకు న్యూడ్ కలర్స్ అంటే చాలా ఇష్టమండి. సో అయిపోయిందనమాట నేను షాపింగ్ అయితే నేను మీకు చూపించేసాను. నెక్స్ట్ నేను పానీపూరి తినేస్తున్నాను. పానీపూరి తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాను అంతే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి నేనైతే మీతో పర్సనల్గా అయితే మాట్లాడలేదు. సో ఇప్పుడే మెయిన్ బజార్ నుంచి మేము ఇంటికి అయితే వచ్చామండి. సో నేను అసలు ఫస్ట్ వెళ్ళింది వేరే వస్తువు కొనుక్కోవడానికి. నేను యాక్చువల్లీ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి తీసుకుందామని వెళ్ళాను. బట్ సండే కదా, అయితే ఫస్ట్లో ఉండేవండి, బట్ ఇప్పుడైతే ఏమీ లేదు. సో కారం అయితే దొరికింది, అల్లం వెల్లుల్లి అయితే దొరకలేదు. సర్లే రేపు మార్నింగ్ వెళ్దాంలే అనుకున్నా. బట్ కాకపోతే అక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే మీరు చూసారు కదా, ఓ మై గాడ్, అసలు నిజంగా ఎంత బాగున్నాయండి. నేనైతే ప్రిపేర్డ్గా అయితే వెళ్ళలేదు. బట్ ఎందుకంటే ఇప్పుడైతే తీసుకున్నానంటే కంగారులో ఏది పడితే అది తీసుకుంటాను. బట్ రేపు మార్నింగ్ వెళ్దాము, రేపు మార్నింగ్ వెళ్ళి నాకు నచ్చినవి తీసుకుందాం అని చెప్పేసి ప్రశాంతంగా ఎన్ని రోజులు ఉంటుందా అని కనుక్కొని వచ్చానండి. సో మీ అందరికి కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి సో ఇప్పుడైతే నేను మీతో మాట్లాడుతున్నాను అనమాట. అది మెయిన్ బజార్లోనే స్టార్టింగ్లో ఉందండి, మేకప్ బ్యూటీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి హోల్సేల్ మార్కెట్ లాగా పెట్టారనమాట. అంటే ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు దాన్ని. సో చాలా చాలా బాగున్నాయండి. మ్యాక్ కంపెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అవి ఎందుకు తక్కువగా కాస్ట్లో ఉన్నాయో నాకైతే తెలియదు అనమాట. బట్ కాకపోతే అన్ని రీజనబుల్ కాస్ట్లే అండి. బ్లెండర్స్ అయితే 60 రూపీస్, అలాగే మనకి ఫౌండేషన్స్ అండ్ నెక్స్ట్ అన్నీ చాలా చాలా బాగున్నాయి అనమాట. ఫౌండేషన్స్, మిర్రర్స్, నాకు చాలా చాలా ఉపయోగపడే వస్తువులు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. బట్ నేను గబగబ ఇప్పుడు తీసుకోవడం అయితే కరెక్ట్, మార్నింగ్ ప్రశాంతంగా వచ్చి కొనుక్కుందాం అని అనుకున్నాను అనమాట. సో మీ అందరికి కూడా యూజ్ అవుతుంది. సో ఈ వ్లాగ్ నేను త్వరలోనే నేను అప్లోడ్ చేసేస్తాను, మ్యాక్సిమం ఎడిట్ చేసి పెట్టేస్తాను. ఎందుకంటే ఏలూరులో ఎవరైతే ఉన్నారో మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేసుకుంటారు కదా. వచ్చింది. సో మీ అందరికి కూడా అఫోర్డబుల్ కాస్ట్లో అన్ని కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది కదా. సో నేనైతే వెళ్తాను. సో మీకు కూడా వెళ్ళాలి అంటే మెయిన్ బజార్లో ఉందన్నమాట. ఆ షాప్ ఓన్లీ 10 డేస్ మాత్రమే ఉంటుందంట. సో ఒకసారి చెక్ చేయండి. సో ఓకే, అయితే ఈ వ్లాగ్ అయితే నేను అనుకోకుండానే పెద్ద వ్లాగ్ అయిపోయిందనే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ మేము డిన్నర్ చేసేసి ఇంకా ఏదైనా మూవీ చూసి పడుకుంటూ పోతాను. సో సండే అంటేనే కొంచెం హ్యాపీగా టీవీ చూడాలి. సో మూవీ కంపల్సరీ మూవీ చూడడం నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అండి. సండే అనేటప్పటికీ ఏదో ఒక్క మూవీ అన్న చూస్తాను. సో మూవీ చూసి పడుకుని పోయి రేపు మార్నింగ్ మళ్ళీ నార్మల్ డే అనమాట, మండే వచ్చేసింది.
సో మండే రాగానే నాకు చాలా మోటివేషన్ వచ్చేస్తుంది అనమాట. సో నా డైట్ నా ఎక్సర్సైజ్ మళ్ళీ నార్మల్ అయిపోతాను. సో రేపు మార్నింగ్ కూడా వ్లాగ్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వ్లాగ్స్ నచ్చుతున్నాయా? సో ఎందుకంటే నా వ్లాగ్స్లో వాచ్ టైం అలాగే వ్యూస్ కూడా నాకు మంచి కనిపిస్తున్నాయి. వ్లాగ్స్ నచ్చుతున్నాయి అని అంటే నేను వీక్లీ 2 వీడియోస్ అనే నేను పోస్ట్ చేస్తాను. సో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. బ్యూటీ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, వ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి, రెండు మిస్ చేయకుండా అప్లోడ్ చేస్తాను. బట్ మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు, ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారు అనేది నాకు తెలియాల్సింది కామెంట్ సెక్షన్లోనే కాబట్టి. సో ఓకే, అయితే నెక్స్ట్ వ్లాగ్ ఏమన్నా ఉంటే చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో హ్యావ్ ఎ నైస్ డే, బై, టేక్ కేర్.